వ్యాపారం చేసి కూరగాయలు అట్లనే నాన్న. మాకు రైతులు వేసారు మాతోటే, మళ్ళా మాకే పోటీగా అమ్ముతారు. సపోర్ట్ లేదు, ఏం లేదు. వాళ్ళు వేసి పోవాలంటే పోతలేరా, పోవట్లేదు. రాజకీయం ఏముంది, అంత దొంగల రాజ్యం ఉంది. అంత దొంగల రాజ్యమే. ఇచ్చేదాకానే మన పట్టు, తర్వాత వాళ్ళ పట్టు. వాళ్ళ ఇల్లు నిండినాక మన ఇల్లు. అంత మించి సరిపోదు. మనకు మనకు 50,000 చేస్తారు ఇస్తామని, మనకు అలా 5,000 ఇస్తారు. కానీ అన్ని వాళ్ళు నేను కరెక్ట్ అవుతా ముచ్చట చెప్పాలి కూడా. అవు మరి ముంగడ వచ్చి మాట్లాడమని కూడా మాట్లాడతా. అంతేనా? మన సొమ్ము తీసుకొని మనకు మన పైసలతో మనకు అప్పు చూపిస్తారా? వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా మనకి ఏమి ఇచ్చేది లేదా? మనకు అప్పే కరెక్ట్ చెప్తారు. ఏ నాయకుడు వచ్చినాక అంతే ఉంది. అంతేనా? సరే కానీ ఇప్పుడు అయోధ్య రామ మందిరం తెలుసా నీకు? చూసామన్నా? పోలే, వెళ్ళలే. ఇంకా వెళ్ళాలి. టీవీలో చూసాం, టీవీలో చూసాం, ఫోన్లో చూసిన, టీవీలో చూసాం, ఫోన్లో టీవీలో చూసాం. మోడీ గారు ఎలా అనిపిస్తుంది? మోడీ గారు పాలన, మోడీ అయితే మాకు లోన్ ఇప్పించింది. ఏం లోన్ ఇప్పించింది మోడీ? ఇవి వ్యాపారానికి. అవునా? ఫస్ట్ 10,000 ఇచ్చిండు కట్టేసాం, మళ్ళీ తర్వాత 20,000 ఇచ్చిండు కట్టేసాం, మళ్ళీ 50,000 లోన్ ఇచ్చి. మరి మోడీ మోడీ కన్నా ఓటు మరి ఎవరికి అయినా ఎవరికి నష్టం వాళ్ళకేసి అంతే. ఆడు పోయినాక ఎవరు మనసు ఉంటే వాళ్ళకేసి. మోడీ అయితే మంచి చేస్తుండ కాకపోతే మాకు డబ్బులు ఇస్తుంది, మిత్రులేని డబ్బు ఇస్తుంది కాబట్టి అంతే. భయపడుతున్నాయి మాకు అంతే. గెలుస్తాడా మరి మోడీ? మళ్ళా ఏ తెలియదు నాన్న. మరి మంచి చేసాడు, గెలవాలి కదా. గెలవాలంటే గెలిచాడంటే చెప్పలేము మనం. గెలుడు ఆ దేవుడు. అప్పుడు ఎవరిని ఎవరిని ఏటేటు కొడతాడో తెలియదు. మారుతారు అప్పటిదప్పుడు, లేడీస్ కూడా మారుతుంది. నాకు ఇప్పుడు 1,000 ఇచ్చినా నిన్ను నీకే ఇవ్వాల్సి వస్తుంది. మోడీని బంద్ చేసి నీకే ఇవ్వాల్సి వస్తుంది. అంతేనా? నేను 1,000 నువ్వు ఎక్కువ 1,000 ఎక్కువ ఇచ్చిన అనుకో, నీకే ఇవ్వాల్సి చెప్తున్నా నేను. అప్పటికప్పుడు మారాలంటే మనిషి అంతా జనం ఎవరిని నాకు కొనట్లేము, ఎవరిని అమ్మటట్లేము. అది అంతా పైసలతోనే ఉంది నాన్న. డబ్బు డబ్బు అంతా మహిమ. నమస్తే అండి. మీ పేరు? నా పేరు లక్ష్మి. ఏం చేస్తుండ్రు? కొత్తిమీర అమ్ముతున్నా. కొత్తిమీర అమ్ముతున్నా? కొత్తిమీర పండుతుందా? ఏం పడతలేదు, ఇట్లా అయిపోతుంది. నీళ్ళు లేక. అదేరా? నీళ్ళు లేవా? అప్పుడే లేవు, కాలువలు లేవు మాకు. నీళ్ళు లేవు, అయిపోయినా, ఎండిపోయినా. అప్పుడే పొలాలు కూడా ఎండిపోయినాయి. అంతేనా? ఎందుకని? మీరు అక్కడ చూస్తే మస్తు బాధపడతారు. నీళ్ళు లెక్కనే ఏడు ఎప్పుడు పోయింది నీళ్లు? దసరా ముందే వర్షం పోయింది. బోర్లు కూడా ఎండిపోయినాయి. కొత్త ప్రభుత్వం చేశాడు పాపం. ఆయన మంచిదే వేసుకొస్తుండు, ఆయన అనుడు తప్పు. కానీ నీళ్లు పోయింది. ఇప్పుడు మోడీ తెలుసా నీకు? మోడీ ఎందుకు తెలియదు? రోజు టీవీలో చూస్తున్నా. బాగా చేస్తుండ పాలన. ఏమో ఇంతవరకు మాకైతే ఏం తెలియదు, కానీ చేస్తాడు కావచ్చు. అయోధ్య రామ మందిరం అది చేస్తుండు కదా. అవును, చేస్తుంది. చూసినా రామ మందిరం? చూసినా. ఎట్లా చూసాం? టీవీలో చూసిన. గెలుస్తాడా మరి మోడీ సారి? గెలుస్తాడు, గెలుస్తాడు తప్పం, కంపల్సరీ గెలుస్తాడు. అవును. నమస్తే అండి. నమస్తే. పేరు? నా పేరు లక్ష్మమ్మ. ఏం చేస్తుండో? ఇగో మెంతి కూర అమ్ముకుంటాం. నువ్వు మెంతి కూర అమ్ముతున్నా? పండుతున్నాయా అన్న? ఏం నీళ్ళు లేవుగా సార్. ఎండాకాలం. మరి మోడీ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? ఏది లేదుగా. నీకు తెలియదా మోడీ? మోడీ తెలుసా ఎవరో? మోడీ తెలియదు. ఎవరో మోడీ తెలియదా నీకు? మన ప్రధానమంత్రి మోడీ కూడా తెలియదా నీకు? ఏ మోడీ అంటే అందరు మాట్లాడినట్టు నాకు తెలుస్తుంది, కానీ ఆయన ఎవరో ఏం కథ అన్నది తెలియదు. తెలియదు. సర్లే మన ముఖ్యమంత్రి ఎవరు? అన్ని తెలియదు సార్ నాకు. తెలియదు. ఎమ్మెల్యే? ఎవరు తెలియదు. ఎమ్మెల్యే తెలియదు. సరే ప్రధానమంత్రి కూడా తెలియదు నీకు? మీది ఎవరు? బసపురం. ఏ నియోజకవర్గేనా? మీ ఎమ్మెల్యే కూడా తెలియదు ఎవరు నీకు? రేవంత్ రెడ్డి. ఎవరు తెలుసు ఎవరు? రేవంత్ రెడ్డి మొన్న వచ్చి గెలిచిన ఆయన. ఎవరు ఆయన? దేని గెలిచిండు ఆయన? లేదని గెలిచిండే అర్థం లేదు. రేవంత్ రెడ్డి తెలియదు, మోడీ తెలియదు, ఎమ్మెల్యే తెలుసా మీకు ఎవరు? ఎవరు? మేము అన్ని పట్టించుకోము ఈ పనే. మొన్న ఒకటి వేసినా ఒకటే లేదా? ఎవరికి వేసినావు? మోడీకి వేసినావు. ఆయనకి వేసినావు. ఎవరికి? నువ్వు ఇప్పుడు ఏమన్నావు? రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డికి అస్తం గుర్తుగా వేసినావు ఓటు? వేసినావు. రేవంత్ రెడ్డి ఎవరు ఇంతకు? సరిగా రావు సార్ తెలియదు. రేవంత్ రెడ్డి ఎవరో తెలియదు. తెలియదు. ఎమ్మెల్యే? ఎమ్మెల్యే కూడా తెలియదు.